శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధి. శుక్రగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. శుక్రుడు ప్రస్తుతానికి కర్కాటక రాశిలో ఉన్నాడు, తర్వాత సింహరాశిలో ప్రవేశిస్తాడు. సింహరాశిలో ప్రవేశించేటప్పుడు సింహరాశిలో రవి అదేవిధంగా కుజుడు ప్లస్ బుధుడితో కలిసి ఉంటాడు. అయితే సింహరాశిలో ప్రవేశించేటప్పుడు శుక్రుడు ద్వారా రాజ్యయోగాన్ని పొందే వాళ్ళందరికీ దానికి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. శుక్రుడు ద్వారా రాజ్యయోగం పొందేవాడు ఎవరు అంటే, ఈ 12 రాశి లగ్నాలలోని ఒకటి మిథున లగ్నం వాడు, కన్యా లగ్నం వాడు, అదేవిధంగా మకర కుంభ లగ్నం వాడు, తులాలగ్నం వాళ్ళకు కూడా కొంతవరకు శుక్రుడు లాభం పొందుతారు, వృషభం వాళ్ళు కూడా పొందుతారు, కానీ అది ఓన్లీ 50%. సో మెయిన్గా విపరీత రాజ్యం ఎవరికి ఇస్తున్నారంటే మిథున కన్యా లగ్నం వాళ్ళకి విపరీత రాజ్యం శుక్రుడు ఇస్తారు. అయితే శుక్రుడు ద్వారా విపరీత రాజ్యం పొందుతున్న ఈ రెండు రాశుల వాళ్ళు, రెండు లగ్నాల వాళ్ళు ఎప్పుడైతే శుక్రుడు బలహీనం అయిపోయాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణగా తీసుకున్నట్టే మన ఇంట్లో ఎవరైతే బాగా డబ్బు సంపాదిస్తారో, అబ్రాడ్ వెళ్ళి సంపాదిస్తున్నారు, మనకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారో, వాళ్ళకి ఆ అబ్రాడ్లోని కొంత బలహీన పడ్డాను అనుకోండి, ఉద్యోగంలోని మనకు రావాల్సిన ఆదాయం అయిపోతుంది కదా, అంతే కదండి. అదేవిధంగా ఈ శుక్రుడు ద్వారా లాభం పొందే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ లగ్నం వాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ సింహరాశిలో ప్రవేశించడం వలన ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యాపార వ్యవహారాల్లో కొంత బలహీన పడుతుంది. ఎలా బలహీన పడుతుంది అంటే యోగించే గ్రహమే బలహీనంలోకి వచ్చేసాడు. అంటే సింహరాశిలో ప్రవేశిస్తే అష్టగంధుడు అయినట్టు ఉంటాడు. సింహరాశిలో ఉన్న మూడు గ్రహాలలో రవితో కలిస్తే ఒక రకమైన బలహీన పడతాడు. అదేవిధంగా అక్కడ ఉన్న కుజుడితో కలవడం వల్ల ఇంకొక బలహీన పడతాడు. మొత్తాన్ని ఏ లగ్నం వేసుకున్నా కూడా శుక్రుడు బలహీన పడిపోవడం కానీ కాబట్టి ఆ శుక్రం ద్వారా చేసే వ్యాపారాలు, అంటే శుక్ర సంబంధమైన వ్యాపారాలు ఏంటి, పాల వ్యాపారం అనుకోండి, హోటల్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మసీ అనుకోండి, అలాగే మీడియా రంగం అనుకోండి, ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించి అనుకోండి, కళారంగానికి సంబంధించి కల్చర్ యాక్టివిటీ సంబంధించేది అనుకోండి, ఇలాగ భోగానికి సంబంధించి అనుకోండి, తర్వాత ఈ గ్యాంబ్లింగ్ సంబంధించి క్లబ్స్ అనుకోండి, వైన్స్ అనుకోండి, ఇలాంటి వాటికి అన్నింటికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేసుకోబోతున్నారో, ఏ దందాలు అయితే చేసుకోబోతున్నారో, వీళ్ళందరికీ కూడా బలహీన పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వ్యాపారం నడిచినా వాళ్ళు రావాల్సిన ధనం వాళ్ళకి రాకుండా వాళ్ళు బలహీన పడిపోతారు. ఈ వ్యాపారాలు చేస్తూ కన్యా మిథున లగ్న వాళ్ళకి, మకర కుంభం లగ్న వాళ్ళకి మట్టుకి ఇదంతా ఏర్పిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, సింహ లగ్నం నుండి మళ్ళా అక్కడ నుండి సుమారుగా మనకేం చూస్తే కన్యలోకి 11th of September ఎంటర్ అవుతాడు. అక్టోబర్లో 11th October ఎప్పుడైతే 11 అయ్యాడో అక్కడ వాడితే అప్పుడు రవి ఆల్రెడీ అక్కడ ఉంటాడు. ఒకటి కన్యా అన్నది ఏంటంటే శుక్రుడికి నీచస్థానం అయిపోతుందన్నమాట. వ్యాపారం నష్టపోవడం, వ్యాపారంలో రావాల్సిన ధనం రాకపోవడం ఒక రకం అయితే, ఆ రాని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడితో ఏదో బలహీన క్షణాల్లో ఏదో పొరపాటు చేయడానికి ప్రయత్నం చేసి అలవాట్లకి చాలామంది అవుతుంది వాళ్ళు కనబడుతుంటాం. మనం చాలామంది చూస్తుంటాయి ఇక్కడ వ్యక్తులు అనుకుని జరగకపోయేసరికి వాడు ఎడిక్ట్ అయిపోయి ఏదో దానికి వ్యసనానికి అలవాటు అయిపోతూ ఉంటారు. ఎందుకు అవుతారంటే ఈ సింహలగ్నం సింహరాశి నుండి కన్యరాశిలోకి శుక్రుడు ప్రవేశించడం, సింహరాశిలో ప్రవేశించేటప్పుడు రవిని దాటుకుంటూ, రవి యొక్క అగ్నితత్వం గల రాశిని దాటుకుంటూ ఎప్పుడే కన్యలోకి వస్తారో అప్పుడు ఆల్రెడీ సగం వల్ల తెగిపోతుంది వాడికి. దాంతో కన్యలో వాడు నీచత్వం పొందుతాడు పూర్తిగా. చూడు ఎంత అద్భుతమైన స్టోరీ అది, ఎంత చాలా బాగుంటుందో శుక్రుడు యొక్క కళ. బలం తగ్గిపోవడం వేరు, బలహీన పడడం వేరు, నీచస్థితి పొందడం వేరు. ఇక్కడ మళ్ళా కన్యలు ఎప్పుడైతే నీచస్థితి పొందాడో, అక్కడికి వచ్చాడో, అక్కడ ఉన్నాడు ఏంటంటే ఆ మనిషి ఎవరైతే యోగంలో ఉన్నారో వాడి ముందు బలంగా దెబ్బ కొట్టడం, తర్వాత వాడికి ఏదో ఒక అలవాటు క్రియేట్ చేయడం. అంటే సింహరాశిలోని కన్యారాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఎంత నష్టపోతారో మనుషుడు, ఎవరైతే శుక్రుడు వల్ల లాభం పొందేవాడు ఉన్నారు. అసలు శుక్రుడితో సంబంధం వాడు ఉన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వృషిక రాశి వాడు ఉన్నాడు, వాడు గురుబలంతో ఉన్నాడు, ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నాడు, వాడు శుక్రుడితో ఏం పనుంది, వాడు చేసే ప్రొఫెషన్కి శుక్రుడితో సంబంధం లేదు. క్లబ్లు మెయింటైన్ చేసేవాడు, వైన్ షాపులు పెట్టినాడు, హోటల్ ఇండస్ట్రీ పెట్టినాడు, ఫార్మసీ పెట్టినాడు, వీళ్ళకి శుక్రుడితో సంబంధం. సో ఈ వ్యాపారాలు చేసే వారికి మాత్రం ఖచ్చితంగా దెబ్బ తగిలే అవకాశం ఉంది. దీని గురించి మరొన్ని విషయాలు మరొక ఎపిసోడ్ మనం తెలుసుకుందాం. శుభం వ్యాధి.